కడప జిల్లా బి కోడూరు మండలం మున్నెల్లి గ్రామ పంచాయతీ టీడీపీ సర్పంచ్గా ఎం గురవయ్య పంచాయతీ కార్యదర్శి మాబురెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేపట్టారు. ప్రమాణ స్వీకారంలో భాగంగా సర్పంచ్ ఎం గురవయ్య మీడియాతో మాట్లాడుతూ బి కోడూరు మండలం మున్నెల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ రిజర్వేషన్ స్థానంలో టీడీపీ సర్పంచ్గా గ్రామాల్లో సైతం ప్రజలు పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి రమణారెడ్డిలు కృషి చేసి ఓట్లు వేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పంచాయతీలోని గ్రామాల్లో సైతం అభివృద్ది కార్యక్రమాలు చేపడతానని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తానని ప్రమాణం చేశారు. అనంతరం టీడీపీ నాయకులు రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ రమణారెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ మున్నెల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ రిజర్వేషన్ స్థానంలో మంచి వ్యక్తిత్వం గల ఎం గురవయ్యను ప్రజల అభిమానం వారి సహకారంతో సర్పంచ్గా గెలిపించుకున్నామన్నారు. అదేవిధంగా సర్పంచ్ గురవయ్య ఆధ్వర్యంలో పంచాయతీలోని ప్రతి గ్రామాలలో అభివృద్ది పనులు చేపట్టేందుకు తమ వంతు తోడ్పాటు ఉంటుందన్నారు. అదేవిధంగా మేము ఈ ఆరు ఊర్ల గ్రామాల నుంచి మండలంలోనే పెద్ద పంచాయతీగా ఆ మేజర్ పంచాయతీలో అధికారం పార్టీ కాకపోయినప్పటికీ కూడా మమ్మల్ని ప్రజలు మాకు ఎన్నుదండుగా నిలబడి గెలిపించినందుకు వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీకోడూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి 4 సర్పంచ్ స్థానాలు రావడం జరిగింది. అదేవిధంగా ఒక సర్పంచ్ స్థానం ఒక ఓటుతో ఓడిపోవడం జరిగింది. ఈ బీకోడూరు మండలంలో మున్నెల్లి పంచాయతీ నుంచి శంకారావం పూరించి అదేవిధంగా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ రీనామినేషన్ వచ్చింటే ఈరోజు మండలము జడ్పీటీసీ రెండు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటే దానికి ముందుంది. అయితే రీనోటిఫికేషన్ రానందువల్ల అప్పుడు అధికారులు మున్నెల్లి ఎంపీటీసీకి నామినేషన్ వేస్తే దాన్ని రిజెక్ట్ చేసి తిరస్కరించి ఆర్డీఓకి అప్పీల్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టుకు కొడకపోయడం జరిగింది. దాని మీద కూడా మేము కోర్టులో కూడా ఫైట్ చేస్తాం. తిరిగి ఎంపీటీసీ ఎలక్షన్ జరిపేంత వరకు పట్టు విడవకుండా పోరాడతామని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నన్ను వెనుతట్టి నన్ను ప్రోత్సహించి నా వెనకుండి రమణారెడ్డి అన్న రామచంద్రరెడ్డి అన్న వాళ్ళకు కూడా నా పదవి వందనాలు. ఈరోజు ప్రమాణ స్వీకారం పూర్తయింది. కావున ఈ మున్నెల్లి పంచాయతీలో ఉండే ఆరు ఊర్లకు ఏవైతే మేమైతే హామీలు ఇచ్చామో అవన్నీ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చేస్తామని, అలాగే వీధి రేట్లు డ్రైనేజీలు ఎక్కడ పాడుపడ్డ రోడ్లు అన్నీ ఇంతకుముందు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామని మనస్ఫూర్తిగా అనుభవం చేసుకుంటున్నాము. ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారు, నితీష్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మన మున్నెల్లి గురయ్య గారి అభ్యర్థిత్వాన్ని బలపరచడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో ఘన విజయం సాధించినాం 96 ఓట్ల మెజారిటీతో. ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పినామో, ఏవైతే ఈ హామీలు ఇచ్చినామో అవి తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా చెప్తున్నాం. మేము చేసిన ప్రతి పని కూడా మున్నెల్లి కానీ, రాజుపాలెం కానీ, గోవిందాయపల్లె కానీ, తూపల్లె, తమటమారిపల్లె, బోడుగుండపల్లె ప్రజలకు అన్ని వేళలా మేము సర్పంచ్ గురయ్య ఆధ్వర్యంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా గ్రామాలకు 24 అవర్స్ పలికేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఏవైతే చేసిన అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపించినాయి. గోవిందాయపల్లికి అయితే రాజుపాలెంలో మేము బోర్ వేసి మోటార్లు వేసి నీళ్లు నడపడం జరిగింది, నీళ్లు లేవంటే. అదేవిధంగా 3 గ్రామాల ప్రజలకు వాటర్ ప్లాంట్ జరగడం జరిగింది. ప్రతి సందుకు రోడ్డు వేపడం జరిగింది. వీధిలో ఎట్లయితే టౌన్లో సిటీలో ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ